నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు. ఏం జరగదు రేణు, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం రేణు. నేను చెప్పినట్టు చేయి, మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే. ఎరా వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోకపోతే మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తా. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే, మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెన్లు అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచి జరిగింది కదా. నా బొందన్నయ్యా. నేను తినడానికి ఏమి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచెం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా. నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా తమ్ముడు? అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరిళ్ళలో ఉండే ప్రాబ్లం రా భయ్. వెళ్దాం పదా. ఆగనయ్యా, ఏం తినేద్దాం, ఆకలిస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి? లేదు, తను వాళ్ళు ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9 నెలలు పెళ్ళి అయి 10 నెలలు అయిందా నన్ను? రోజు కొట్టుకుంటుర్రా నన్ను? అప్పుడే 9 నెలలా? ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్యా. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రికల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? వెంకటేశ్వరరావు. $12 లక్షలకు ఒక రూపాయి కూడా తగ్గదు. 10 లక్షలకు కుదరదు. ఒక్కసారి ఇల్లు చూడొచ్చా?
ఎన్నిసార్లు చూస్తావయ్యా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? చెప్తే కదా తెలుస్తుంది ఒప్పుకుంటాడో లేదో. తుమ్ సమస్య క్యూ నీ అష్రఫ్? అరే తుమ్ క్యూ నీ సమస్య హసీనా? కేసే సమ్జావు మే తుమే. దుబాయ్ నుంచి పెద్ద సంబంధం వచ్చింది. చూసే జ
ఉంచగానా జీవితం వింతేనా మారదా ప్రతీక్షణ Hey.